వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ 5 న్యూస్ ఛానల్. రాజేంద్ర నగర్ 20 సీసీ కెమెరాలు ప్రారంభించిన రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవపల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1లో మైలార్ దేవపల్లి ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేరాలు దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి వాణిజ్య వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర గౌడ్, అడ్మిన్ ఎస్ఐ రాములు, నయీం హుసేన్, రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. గురించి రావడం జరిగింది. కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఇక్కడ ఒక 10-12 రోజుల కింద నేను పర్సనల్గా విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి నేరాల అదుపు చేయడంలో భాగంగా మనకు ఒక 2 ప్రాపర్టీ అఫైర్స్ కావడం జరిగింది. అందులో ఒకటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది హైదరాబాద్ నగర శివారు ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకు బాగా మైగ్రెంట్ లేబర్ కూడా కంపెనీ చేస్తూ ఉంటాం. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు పనిచేసుకోవడం జరుగుతుంది. సో దీని దృష్ట్యా ఇక్కడ చాలా వనరబిలిటీ ఎక్కువగా ఉందని మనం సీసీ కెమెరాలు పెట్టాలనే ఉద్దేశంతో దాదాపు 20 కెమెరాలను ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత ఇంకొక పింక్ బిల్డింగ్ కూడా ఉంది అటు సైడు. ఇప్పుడు ఇంకా కొంతమంది ప్రజల నుంచి రిక్వెస్ట్ కూడా ఉంది, అక్కడ కూడా కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఇంకొక 10 డేస్ లోపల అవి కూడా ఏర్పడయ్యే విధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక స్పాన్సరర్స్ని తీసుకొని, ఎందుకంటే వీళ్ళు చాలా బీద పరిస్థితుల్లో ఉంటారు, ఎఫర్ట్ చేయలేరు కాబట్టి బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా కొంతమందిని బిజినెస్ పర్సనాలిటీస్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మైలార్ దేవరంపల్లి ఎస్హెచ్ఓ మధు గారికి మరియు వారి సిబ్బంది కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఇట్లాంటి మీటింగ్లలో సైబర్ నేరగాళ్ళ తరఫున జాగ్రత్తగా జాగరూకత్వం ఉండాలని కూడా వీళ్ళని సెన్సిటైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పొద్దుగా లేస్తున్న 5,000 పోయినాయి సార్, 10,000 పోయినాయి సార్, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ రాదు, వాళ్లకు కోడ్ చెప్పడం, ఆ తద్వారా వాళ్ళ బ్యాంకులో ఉన్న చిన్న అమౌంట్ పోవడం, తర్వాత పాపం వాళ్ళు ఎన్నో రోజులు కష్టపడితే 10,000, 15,000, 20,000 పోగు చేసుకొని ఆ అమౌంట్ వెళ్ళిపోవడం, వాళ్ళు బాధపడడం, ఇవన్నీ కూడా చాలా చూస్తూ ఉంటాం. సో అందుకనే వీళ్ళని కూడా ఆ విధంగా కూడా మనం సెన్సిటైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా వాళ్ళని ఈరోజు సైబర్ నేరగాళ్ళ నుంచి వచ్చేటటువంటి సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని కెమెరాలు? దాదాపు 20 కెమెరాలను ఈరోజు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ఏరియా కవర్ అవుతూ ఉన్నది. మనకు ఇంకా కూడా ఇక్కడ ఒక 10 కెమెరాస్ వరకు కూడా మనం ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది. సో విత్ ఇన్ మనకు నో టైంలో అవి కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.